अनंतगिरी श्री अनंत पद्मनाभ स्वामी आलय आषाढ़स चातर पुरस्को शनिवार वंदलादि मंदिर भक्त मध्य पेरुगु बसंतम अंगरंग वैभव जरिगिंदि। ई संदर्भंग आलयंलो उदयं नुंचे प्रत्येक पूजलु निर्वहिंचारु। मध्याह्नं 3 गंटलकु स्वामीवारी गरुड वाहन सेवलो आलय पुष्करिणि वद्द वेळ्ळि आलय अक्कड पेरुगु बसंतकु సంబంధించిన ప్రత్యేక మహాప్రసాదాన్ని తయారు చేసి ఉట్టిలో ప్రసాదాన్ని తీసుకొచ్చారు। అనంతరం ఆలయం ముందున్న ఉత్సవ స్తంభంపై ఉట్టిని ఎక్కించారు। ఈ ఉట్టిని స్తంభంపై పగలగొట్టి అందులోని ప్రసాదాన్ని భక్తులకు చల్లారు। ప్రసాదాన్ని తీసుకోవడానికి భక్తులు ఆరాటపడ్డారు। పెరుగు బసంతంలో పంచే మహాప్రసాదాన్ని భక్తులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి పొలాల్లో చేసుకుంటే పంటలు బాగా పండుతాయని సస్యశ్యామలంగా ఉంటాయని ఇంట్లో తీసుకెళ్లి పెడితే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ప్రగాఢ విశ్వాసం। ఇదే నమ్మకంతో మహాప్రసాదాన్ని తీసుకెళ్లారు। అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతి ఇచ్చి ఉత్సవాన్ని ముగించారు। కాగా గత సంవత్సరం కరోనా కారణంగా ఉత్సవాన్ని నిర్వహించలేదు। ఇదిలా ఉంటే స్వామివారిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీపీ చంద్రకళ, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, ఎంపీడీఓ సుభాషిని పార్టీ నాయకులు దర్శించుకున్నారు। విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం శాంతాకారం శ్రీ విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం నయనమోహనం దర్శనం సుఖం లక్ష్మీవల్లభం ఐశ్వర్యప్రదం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం వేదదాయకం దశావతారం శ్రీతజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయన సుందరం నారాయణం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం లోపల ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే గురువులందరికీ కూడా మా హృదయపూర్వక పాదాభివందనములు మరియు శుభాకాంక్షలు। ఇవాళ ఈ పెరుగు బసంతం గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఇవాళ చాలా మంచి కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మేమందరం కూడా మా భాగస్వామ్యం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం। నమస్కారం। ఇవాళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మనం అనంతగిరి టెంపుల్లో ఉన్నాం ఈరోజు। అయితే అనంత పద్మనాభం అంటే స్వయంభూగా వెలిసిన స్వామి మన వికారాబాద్లో ఆయన వెలిసిన చోట మనమందరం పుట్టడం అనేది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం। మేమైతే ఇక్కడ వికారాబాద్ గడ్డ మీద పుట్టిన వాళ్ళంతా అదృష్టవంతులండి। ఎందుకంటే ఏ వరదలు కానీ అలాంటివి ఏమి కూడా మన వికారాబాద్ని టచ్ కూడా చేయవు। అసలు ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇవాళ పెరుగు బసంతం కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది। పంతులు వాళ్ళందరూ ఈ సమక్షంలో చాలా బాగా నిర్వహించడం జరిగింది। ఇవాళ ఇంకోటి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు పొద్దున మేము ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా చేసినాము। ముక్కోటి వృక్షార్చన సందర్భంగా ఆలంపల్లి నుంచి కొత్తవేడి వరకు 1 కిలోమీటర్ మొత్తం ప్లాంటేషన్ చేయడం జరిగింది। కేటీఆర్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని పెరుగు బసంతం సందర్భంగా స్వామివారిని మేమందరం వేడుకుంటున్నాం। అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి। వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।